నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకిషన్. కరోనా సంక్షోభంలో సైతం సంక్షేమ కార్యక్రమాలను పగడ్బందీగా అమలు చేస్తూ నిరుపేదల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నారన్నారు. నిరుపేదలు సైతం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట వైశ్య భవన్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై మండలంలోని 147 మంది లబ్ధిదారులకు 1,50,00,000 రూపాయల విలువ చేసే చెక్కులను అందించారు. నిరుపేదలకు సాయం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను రూపొందిస్తున్నారన్నారు ఎమ్మెల్యే రసమయ. తెలంగాణ రాకముందు కూడా ప్రభుత్వాలు ఉండేవని కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ఆనాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు సారూప్యం లేదన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు కష్టంగా ఉండేదని, ఆడబిడ్డల వివాహాలతో అప్పుల పాలయ్యేవారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలను అలాంటి పరిస్థితుల నుండి తప్పించి ఆడబిడ్డకు అండగా ఉండేందుకు సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారన్నారు. బిడ్డ పుట్టిననాటి నుంచి చదువు పూర్తయ్యే వరకు కూడా ఆ బిడ్డను తెలంగాణ ఆస్తిగా భావించి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అంటే ఒకే ఒక్కసారి 50,00,000 కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఈరోజు మీకు అందజేయడం జరుగుతూ ఉండదు. మీరందరూ కూడా మరి కరోనా సమయము పైస కంటి కనబడినటువంటి సమయంలో మొన్నటికి మొన్న కూడా మనం అందరం కూడా పనులు పనిచేసి ఇళ్లలో ఉన్నప్పుడు కూడా ప్రతి వారికి ఒక 1,500 రూపాయలు ఇచ్చి మరి ఇంటికి 12 కిలోల బియ్యం ఇచ్చినటువంటి సందర్భం కూడా మనందరికీ గుర్తునే ఉంటుంది. అలాగే మీ అందరికీ నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మరి కరోనా అనేది మీకు అందరికీ, ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు, ఇంటికి పోతారు, మీ మనవాళ్ళు ఉంటారు, బిడ్డలు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఊళ్ళోకి వెళ్తారు, కాబట్టి మీకు కూడా నాలుగు విషయాలు తెలవాలి. తప్పకుండా కరోనా రాగానే మనం ఏదో అయిపోయింది, ఇక మనకి జీవితమే లేదన్నటువంటి భావన ఎవరు పెట్టుకోవద్దు.